ైన్ అంటే సంతానం సంతోషం సరూర్ నగర్కు చెందిన అప్సర హత్య వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తున్నాయి అయితే బయటకు వస్తున్న సంచలన విషయాలు ఇక ప్రతి ఒక్కరికి షాకింగ్ గా ఉంటున్నాయి అసలు నిజంగా ఈ మృతి అంటే ఈ హత్య సాయి కృష్ణ కావాలనే చేశాడని చెప్పి ఇప్పటికే పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నారు అయితే ఇక తాజాగా చూసుకుంటే కొత్తగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది అప్సరకు ఇదివరకే పెళ్ళి అతనితో అంటే అతను సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారు అని అంటే ఇప్పటికి వస్తున్న సమాచారం మేరకు ఆ తర్వాత అక్కడ నుంచి చెన్నై నుంచి వాళ్ళు హైదరాబాద్ వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే అసలు నిజంగా ఈ వ్యవహారంకి సంబంధించి సాయి కృష్ణ అలాగే అప్సర వ్యవహారానికి సంబంధించి మనం సాయి కృష్ణ వాళ్ళ నాన్న నరసింహమూర్తిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం సాయి కృష్ణ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం ఒకసారి వాళ్ళ నాన్నతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి అసలు సాయి కృష్ణ అంటే మూడో తేదీన ఇది అంతా జరిగింది అంటున్నారు మూడో తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల్లో ఇంట్లో ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఇంట్లోంచి వెళ్ళినట్టు తెలుస్తుంది అసలు వెళ్లే ముందు మీకు సాయి కృష్ణ ఏమన్నా చెప్పారు అసలు ఏం చెప్పారు ఏం మాట్లాడారు లేదు సార్ జనరల్గా మా వాడు ఏదైనా బయటకెళ్తే ఏం చెప్పడం ఎందుకంటే వాడికి ప్రతి ఐదు నిమిషాలకి ఫోన్ వస్తుంటుంది గుడి దగ్గర ఇచ్చి టక్కు పని వెళ్ళిపోతాడు అంత వస్తాను వస్తానంటాడు తలుపు జారేసుకుంటాడు వెళ్ళిపోతుంటాడు కాబట్టి నేను రాత్రి ఎనిమిది పది ఎనిమిది నిమిషాలకు నాకు తెలిసి నేను ఇంట్లో లేని ఆవేళ పదిన్నరకు అంతకు వచ్చినట్టున్నాను నేను బయటికి వెళ్ళాను పదో పదిన్నరకు వచ్చినట్టున్నాను జనరల్గా నేను ఈవినింగ్ వాక్కి వెళ్తాను వాకింగ్ అయిన తర్వాత ఒకసారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వీళ్ళైతే ఒక అరగంట కూర్చుంటా లేదంటే అలా వెళ్ళి నేను ఒక ఒకవేళ పదిన్నర ఎంతో అయింది రాగానే మా మిస్సెస్ నాటి ఇంకా సాయి రాలేదంటే రాలేదు అంది అది పరిస్థితి అయితే అసలు మామూలుగా ఈ అప్సరాకి సాయి కృష్ణకి మధ్య పరిచయం ఎప్పుడు ఏర్పడింది మీకు అంటే మీకు తెలిసినంతవరకు అంటే వారిద్దరం తెలియదు మా నోటీస్కి వస్తే అసలు పరిచయం గురించి నేను ఎంటర్టైన్ చేయను కదా ఆయన ఎవ్వరు సచ్ సచ్ న్యూసెన్స్ బిహేవియర్స్ ఐ నెవర్ లైక్ ఆ అవసరమైతే నా కొడుకైనా సరే నేను కనుక దాన్ని నాకు తెలిసి ఉంటే నా దృష్టిలోకి వచ్చి ఉంటే నేను మందలించి వాడు వినకపోతే ఇంట్లోంచి బాబు ఇచ్చేవాడిని అంతే క్వశ్చనే లేదు ఆయన నెవర్ ఆల్రేట్ టైప్ డైబాబు థింగ్స్ అంటే సంవత్సరం నుంచి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని కూడా వస్తుంది వాళ్ళిద్దరూ గత నవంబర్లో కూడా గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్కి ఇట్లా ద్వారకా ఇట్లా చాలా ప్రదేశాలకు కూడా వాళ్ళు తిరిగారు అంటున్నారు కనీసం మీకు అప్పుడు కూడా ఏమీ తెలియదు అసలు లేదు అప్పుడు తెలుసుంటే నేను రెండి మందలించేసేవాడు కదా అసలు ఈ ప్రాబ్లమే వచ్చేది కదా కదా వెంటనే అది కనుక ఆ విషయం తెలిసి ఉంటే నాకు వెంటనే మాకు అమ్మ అబ్బాయిని కూర్చోపెట్టి ఏంటి వాటి దిస్ నువ్వు ఇలాంటి న్యూస్ చేయకూడదు కదా అని నేను డెఫినెట్గా మందలించేవాడిని ఐ విల్ సెటిల్ ది థింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ స్మూత్ నాకు మొన్నటి వరకు కూడా మాకు మా ఇంట్లో ఎవ్వరికి కూడా ఈ విషయాలు మాకు తెలియవు దేవుడి సాక్షిగా చెప్తున్నాను నేను చెప్పుంటే ఒక తండ్రికి అబ్బాయి కానీ తల్లి కానీ ఎవరి ఎవరి పిల్లలైనా సరే తప్పుడు మార్గంలో రాంగ్ బిహేవియర్లో అని తెలిసిన తర్వాత ఎవరు కూడా టాలరేట్ చేయరు నేనే కాదు నేను అందులోని నేను అసలు టాలరేట్ చేయను టాలరేట్ చేయవలసిన నెసెసిటీ లేదు నాకు అంటే ఇప్పుడు మరి మీ అబ్బాయి హత్య చేసి తర్వాత ఏమీ తెలియదు అన్నట్లు తనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం చెప్పడం అని మరి అది వాడు ఏ నిర్ణయం తీసుకున్నాడు ఏం జరిగింది అనేటువంటిది వాడికి తెలియాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆల్రెడీ ఈజ్ గోయింగ్ ఆన్ దాని మీద నేను విమర్శ చేయకూడదు ట్రూ ట్రూత్ విల్ విల్కమ్ కమ్ అవుట్ విత్ ఏ షార్ట్ పీరియడ్ సార్ ఈ కేసుకు సంబంధించి రోజు ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే అమ్మాయికి గతంలోనే పెళ్ళి అయింది అని చెప్పి కూడా బయటకు వస్తుంది అంటే అందులో ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ ఒకవేళ అంటే ఈవెన్ సాయి కృష్ణ కూడా బహుశా తెలిసే ఉండొచ్చు తెలిసినా కానీ మరి ఆమెతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి రిలేషన్ కంటిన్యూ చేశారనే సంగతి మాకు తెలియదు కదా నేను అదే చెప్పాను కదా ఇందా జస్ట్ ఇంత ముందు కూడా మీకు రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు అన్న సంగతి కానీ ఆ అమ్మాయితోటి ఎక్కువ పరిచయం ఉందన్న సంగతి కానీ నా దృష్టికి కనుక తెలుసు ఈ ప్రాబ్లం ఉండేదే కాదు ఆమె ఆమె ఏదైనా ఆమె ఇష్యూ ఈజ్ డిఫరెంట్ అంటే ఆమె వాళ్ళు పర్సనల్గా ఏదో చేసుకునే ఉండే వాళ్ళ కుటుంబం అది అనవసరం అది అది అంటే అప్సరనే సాయి కృష్ణని ట్రాప్ చేసి అంటే తర్వాత కూడా చాలాసార్లు బెదిరించింది అంటే పెళ్లి చేసుకోవాలని చెప్పి బెదిరించింది అని చెప్పి కూడా అని వస్తుంది నిజమైన అసలు మీ అబ్బాయి అసలు ఈ విషయానికి సంబంధించి ఎప్పుడైనా అసలు అప్సరా అనే విషయం గురించి మీ దగ్గర కానీ ఇంట్లో కానీ ఎప్పుడైనా ఎప్పుడు నెవర్ నెవరు నెవరు అది ఉంటే ఇప్పుడు ఆ ఇష్యూ కనుక చెప్పు ఉంటే ఈ ప్రాబ్లమే లేదు కదా నేను నేను చెప్తున్నాను కదా మీకు ఎప్పుడు ఆ ప్రస్తావన లేదు ఇంకొకటి ఆ ప్రస్తావనకి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని వెంటనే కట్ షాట్ చేసేస్తాను కదా నేను విత్ ఇన్ టెన్ ఫైవ్ టెన్ మినిట్స్ ఇష్యూ అది ఇమీడియట్గా పీఎస్కి వెళ్తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం ఆ అమ్మాయిని పిలిపిస్తారు కూర్చోబెడతారు దిస్ ఆ అమ్మాయి మదర్ని ఈ తప్పు అమ్మని బిహేవియర్ ఆ కుర్రాడితో ఇలా కాదు ఆ కుర్రాడికి మ్యారేజ్ అయింది ఆ కుర్రాడి ఈ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఆ కుర్రాడికి కాబట్టి తప్పు నువ్వు ఆ కుర్రాడు గురించి ఏదో ప్రయత్నించడం తప్పు అని పోలీసులు చెప్పేవారు కదా అది తెలియకే కదా ఇవాళ ఇంత సిచ్యుయేషన్ జరిగిపోయింది మరి చంపాల్సినంత అవసరం ఈ అబ్బాయికి ఏమొచ్చిందంటారా అంటే వేధిస్తుందని మూడు నెలల నుంచి విపరీతమైన టార్చర్ చేస్తుందని చెప్పాడని చెప్పి పిఎస్లో ఆల్రెడీ వాడు చెప్పాడు అవును అదేదో పిఎస్లో చెప్పే బదులు ఇంట్లో మీకు చెప్తే కౌన్సిలింగ్ ఏదో చేస్తాం చేసి చేసేవాళ్ళం మరి ఆ వాడి నిర్ణయం మరి ఏంటి ఎందుకు అలా తీసుకున్నాడు నాకే అర్థం కాని పరిస్థితులు మా ఎవరికి కూడా ఆ ప్రశ్నకి అసలు జవాబు దొరకని పరిస్థితి ఎందుకు అలా నిర్ణయం తీసుకున్నాడు వాడు ఎంతోమందికి హెల్ప్ చేస్తాడు ఎంతోమందికి ఇది చేస్తాడు అన్నీ ఇది చేస్తాడు మరి ఎందుకు ఎందుకు చెప్పలేదు చెప్పలేకపోయాడు అంతే ఎందుకు చెప్పలేదు అంటే విధి అంటారు చూసారా చాలా బ్లండర్ మిస్టేక్ ఎవడో చేయలే చేయకూడనటువంటిది ఒక మనిషి అనేవాడు చేయకూడనటువంటి సిచ్యుయేషన్ థింగ్స్ హ్యాపెన్ ఈజ్ జరిగింది సార్ అంటే మీకు ఎప్పుడు ఒక్క క్షణం కూడా అనుమానం రాలేదా సాయి కృష్ణం మీద అంటే అతను ఈ ఒక వారం అంటే ఇప్పుడు వస్తున్న వార్తను బట్టి చూస్తే ఒక వారం పది రోజుల కింద కింద నుంచి అతను హౌ టు కిల్ ఏ హ్యూమన్ బీయింగ్ అంటూ కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి తర్వాత పక్కా ప్లానింగ్ ప్రకారం అమ్మాయిని చంపారు అంటున్నారు ఏమో ఆ విషయం సార్ ఇప్పుడు ఇంటర్నెట్లో ప్రతిదీ ప్రతి వాడు సెర్చ్ చేస్తాడు ఇంటర్నెట్ సెర్చ్ చేసుకుంటూ పోతే చాలామంది పిల్లలు ఇవాళ పదిహేను ఏళ్ళ పిల్లలు ఇంటర్నెట్ చూసేస్తున్నారు మీరు చెప్తే నమ్మరు చిన్న పిల్లలు నాలుగేళ్ల పిల్లలు యూట్యూబ్ కొట్టేసి చూసేస్తున్నారు నాకు రాదు అది యాక్చువల్గా చూడాలంటే సిచ్యుయేషన్ అవుట్ కిల్ అనేటువంటిది కాదు అన్నీ అవుట్ కిల్లు ఇంకోటి ఇంకోటి అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఇవాళ ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉంది దాన్ని సెర్చ్ చేసేస్తున్నాడు అనడానికి కొడితే వచ్చేస్తుంది కదా ఎందుకు సెర్చ్ చేస్తున్నాడు అంటే మానసికంగా వాడు మైండ్ ఏమైనా బాగాలేదేమో టెస్ట్ చేయించగలి అంతే కదా ఇప్పుడు ఒకే ఇష్యూ మీద ఫోకస్ చేసేవాడు చేస్తున్నాడంటే మానసికంగా వాడు మానసిక ఒత్తిడికి గురైపోయి ఏమైనా ప్రాబ్లం అయిందేమో మేమే అబ్జర్వ్ చేయలేకపోయాం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైము వాడు మార్నింగ్ లేచిన మొదలు రాత్రి తొమ్మిది పది ఇంటి వరకు బయటే ఉంటాడు బయట మీన్స్ గుడి ఏదో చారిటబుల్ అది గోశాల మీరు చూశారు కదా అక్కడ యాక్టివిటీస్ సిచ్యువేషన్ ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు మావాడు ఆ గుళ్ళో ఉంటాయి ఎవరో ఒకరు అన్న అంటారు ఒకళ్ళ తమ్ముడు అంటారు అది అంటారు ఇది అంటారు అక్కడ అంటారు ఇది అంటారు అంటారు వాడు ఒక్కడే మేనేజ్ చేస్తున్నాడు ప్రస్తుతం మొన్నటి వరకు చేశాడు అంటే మీన్స్ వేరే ట్రస్ట్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు మా వాడి మీద ఎక్కువ వాడికి ఆ ప్రాసెస్ అది తెలుసు కాబట్టి మావాడు చేసి చేశాడు అది సార్ పోలీసుల ముందు కూడా మీ అబ్బాయి భిన్న రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారంటున్నారు రెండు రకాల స్టేట్మెంట్స్ ఫస్ట్ అంటే ఎప్పుడైతే తన చేశానని ఒప్పుకున్నప్పుడు తన గర్భవతి తన వల్లే అయింది అబర్షన్ కూడా చేయించాను అందుకే తను వేధిస్తుంది పెళ్లి చేసుకోవాలని చెప్పి అని ఒక వర్షం చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే డెడ్ బాడీని బయటికి తీసిన తర్వాత తను చెప్పడం ఏంటంటే చెన్నైలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఎటువంటి సంబంధం లేదు తన వల్లే తను ప్రెగ్నెన్సీ అయిందని చెప్పి కూడా చెప్తున్నారు అంటే అక్కడ మీ అబ్బాయి చెప్పేదానికే క్లారిటీ లేదంటే అసలు ఎట్లా అంటే వాడు వాడి మానసిక స్థితి బాగోలేదేమో మరి నాకైతే తెలియదు ఇప్పుడు వాడు ఏం చెప్పాడు ఎలా చెప్పాడు అనేటువంటిది నాకైతే తెలియదు కదండి అది డిపార్ట్మెంటల్గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అది వాళ్ళే దాని గురించి చెప్పాలి తప్ప ఇంకోటి ఇది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది దాని గురించి నేను కామెంట్ చేయకూడదు ఎవరిని కామెంట్ చేయకూడదు అవతల వాళ్ళని అమ్మాయి వాళ్ళని కామెంట్ చేయకూడదు కామెంట్ చేయవలసిన అవసరం నాకు లేదు వీడు ఇది కామెంట్ చెప్పడం అయితే పోలీస్ స్టేషన్లో మొన్న మీ అబ్బాయి అంటే నేను చచ్చిపోతాను నేను కూడా సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి కూడా అన్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అందులో అంటే మీకు మీకు పోలీసులు ఏమన్నా చెప్తారు కదా జనరల్ మీ అబ్బాయి ఇట్లా బిహేవ్ చేస్తున్నా ఇట్లా అంటున్నారు ఇంతవరకు పోలీసులు నాకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా అని నాకు ఏమీ చెప్పలేదు సార్ అంటే ఇప్పటివరకు మీకు పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఇంకా అసలు ఏమి ఎటువంటి రెస్పాన్స్ అంటే ఏమి లేదు నన్ను రమ్మన్నారు నేను వెళ్ళాను అది అంతే అంతే కానీ ఈ విషయం నాకు పోలీసులు ఏమీ చెప్పలేదు సార్ ఇక అప్సరా సాయి కృష్ణ వ్యవహారం పైన సాయి కృష్ణ వాళ్ళ వైఫ్ ఏమంటున్నారు అసలు ఆమె ఎట్లా మొదలుపడుతుంది కుటుంబంకా మేము మొత్తం కొలాబ్స్ అయిపోయింది కదా మా ఫ్యామిలీ ఒక రెండు డికెట్స్ బిఫోరు ఇంకో మళ్ళీ ఇంకో రెండు మూడు డికెట్స్ మళ్ళీ నెక్స్ట్ టూ జనరేషన్స్ వరకు మొత్తం కొలాబ్స్ ఉండే మై ఫ్యామిలీ టోటల్ మా సాయి కృష్ణని తీసుకున్న నిర్ణయం వాళ్ళు వాడు చేసినటువంటి మిస్టేక్గా చేసిన ఘోరం మరి ఇవాళ మా మొత్తం టోటల్ ఫ్యామిలీ ఇవాళ నౌ ఐఆమ్ వి ఆర్ ఇన్ సూ చాలా దీనికి అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కానటువంటి సిచ్యుయేషన్ ఎలా బతకాలి ఏమిటి బతకాలా బతకూడదా ఏం చేయాలో కూడా మేము నిర్ణయం తీసుకొని అసలు మా నిర్ణయం రేపు ఏమవుతుంది ఏంటో కూడా మేము తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు నాకే ఆలోచన మెంటల్గా మానసికంగా ఏం మూడు రోజుల నుంచి మీ ప్రెస్ వాళ్ళు విపరీతంగా 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 మీ ఎన్నో ప్రశ్నలు వేసిన ప్రశ్న మీరు వేస్తున్నారు నా దగ్గరే కొత్త సమాధానం లేదు నా దగ్గర కొత్త డెవలప్మెంట్ ఏమీ లేదు మాకేమీ తెలీదు నాకు ఉంటే నేను చెప్తున్నా కదా చిన్న ఇష్యూ ఇది పెద్ద ఇష్యూ అప్పుడు ఆ అమ్మాయికి కనుక మా వాడిని ఇది చేస్తున్నప్పుడు మా వాడు నా మా అబ్బాయి నాకు చెప్పి ఉంటే ఫైవ్ మినిట్స్ ఇష్యూ నా దృష్టిలో అది ఫైవ్ మినిట్స్ పోలీస్ వాళ్ళ దగ్గరికి ఇమీడియట్గా పిలిపించేసేవాళ్ళం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేవాళ్ళం పోలీసు వారు వాళ్ళని పిలిపించేవారు బందరించేసేవారు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవారు అవసరం అయితే ఇచ్చేసి ఈ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేసేవారు కదా సాల్వ్ చేయడం గవర్నమెంటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు సార్ ఇది పరిస్థితి చూడండి కొంచెం కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు అది జరగలేదు అది జరగకపోవడం వల్ల ఇంత ప్రకృతి వైపరీత్యం ఎలా వస్తుందో అనుకోకుండా ఇది ఇంత వైపరీత్యం జరిగిపోయి ఘోరం జరిగిపోయింది అంటే ఈ మధ్యకాలంలో అమ్మాయి చాలా రోజుల నుంచి కూడా కోయంబత్తూరు వెళ్దాం అని చెప్పి ఇక అని అడుగుతుందంట కదా మీ ఇంట్లో మామూలుగా ఏమైనా ఊరు వెళ్తున్నాను అట్లా ఇప్పుడు సాయి ఇప్పుడు మావాడు అసలు ఊరు వెళ్తాను అంటే ఇంకా అప్పటికప్పుడే ఇదివరకు అరుణాచలం వెళ్ళేవాడు అప్పటికప్పుడు పదింటికి బస్సు తొమ్మిదింటికి అరుణాచలం వెళ్తున్నాను అనేవాడు మావాడు ఎవ్రీ ఇయర్ అరుణాచలం వెళ్ళేవాడు సంవత్సరానికి రెండు మూడు సార్లు వెళ్ళేవాడు అప్పుడు బాబు ఇప్పుడు ఈ టైంలో వెళ్తున్నాం అంత దూరం ఎలా వెళ్తున్నాం అంటే బస్సు బస్సు మీద వెళ్తున్నాను అనేవాడు జాగ్రత్త బాబు ఇంత రాత్రి కూడా బస్సు మీద వెళ్తున్నాం అని చెప్పి చెప్పి చెప్తుండేవాడు నేను అది సార్ అసలు ఇంతకీ సాయి కృష్ణ ఏం చేస్తుంటారు అంటే చాలామంది పూజారు అంటున్నారు కొంతమంది బిల్డర్ అంటున్నారు అంటే రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నారు అంటారు అసలు ఇంతకు సాయి కృష్ణ ఏం చేస్తుంటాడు అసలు చాలామంది క్లారిటీ లేదు అదే సాయి చాలా మీరు స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను మనవన చెప్పాను నిన్న చెప్పి మా సాయి కృష్ణ పూజారు కాదండి పూజలు చేయిస్తాడు ఇద్దరు పూజారులను పెట్టాడు మీరు గుడి దగ్గర ఎంక్వైరీ చేయండి కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మీరు నన్ను ఎలా ప్రశ్నించేశారో మీరు ఆల్రెడీ నిన్న మొన్న కూడా మీరు అక్కడ ప్రశ్నించే ఉంటారు అది కాబట్టి ఇదేమీ లేదు మావాడు అక్కడ ఇద్దరు పూజారులను పెట్టి పూజా కైంకర్యాలు పరమేశ్వరుడికి జరుగుతున్నాయి మావాడు కూడా చేసుకుంటాడు నిత్యము పూజ ఇంట్లో పూజ చేసుకుంటాడు అక్కడ పూజ అభిషేకం చేసుకుంటాడు వాడు అంటే ఇంకా జాబ్ కానీ అంటే రియల్ ఎస్టేట్ అట్లా అంటున్నారు అసలు జాబ్ చేయడానికి వాడికి టైమే లేదు సార్ ఎందుకంటారు జాబ్ అవసరమే వాడికి రూపాయి వాడు సంపాదించలేదు వాడికి రూపాయి ఈ ఈ రోజుకి ఇది లేదు నా దగ్గర ఉన్నాడు నేను భోజనం పెడుతున్నాను అంతే రేపు ఏమిటి అనేటువంటిది ఇంక వాడే నిర్ణయించుకునే పరిస్థితి కదా అది సార్ ప్రస్తుతం రోజుల్లో చూసుకుంటే వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి దానికి తోడు అవి ఎన్నో దారుణాలకు తీస్తున్నాయి తాజాగా చూసుకుంటే అప్సరా సాయి కృష్ణ ఘటన కూడా అట్లాంటిది యాజ్ ఏ ఫాదర్గా ఇట్లాంటి విషయాల మీద ఎటువంటి ఒక సజెషన్ యూత్ కానీ ఏం చెప్తారు సార్ సరే తప్పండి అసలు ఎవరైనా కూడా కొడుకు కానీ కూతురు కానీ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ టైంకి రాకపోవడం అందులోనూ వివాహం కాని పిల్ల వివాహం కాని పిల్ల ఇంటికి ఎవడైనా కొత్తవాడు వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలా చేయడం ఎంత క్లోజ్నెస్ అయినా క్లోజ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది క్లోజ్నెస్ బేసికల్గా ఒకటి ఆలోచించండి మీరు ఈజ్ ఇట్ కరెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది క్లోజ్నెస్ ఒక అబ్బాయి మన ఇంటికి వస్తున్నాడు అంటే లేకపోతే ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుందంటే ఎందుకు వస్తుంది ఏంటి పని మన ఇంట్లో పని ఏమిటి వాళ్ళకే మనకేమైనా ఫ్రెండ్షిప్పా కాదే రిలేషనా కాదు మరి ఎందుకు వస్తున్నారు మరి ఎందుకు ఖండించుకోలేకపోయారు ఎందుకు చెప్పలేకపోయారు మొత్తం దీనికి మూల కారణం అక్కడే ఉంది కదండి దీన్ని ఎంటర్టైన్ చేసింది ఎవరు నేనా కాదు కదా ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చి పడింది ఎంత జరగనటు జరగకూడనటువంటి ఘోరం జరిగింది ఎంత నష్టం జరిగిపోయింది ఎంత అన్యాయం జరిగిపోయింది మీరే ఆలోచన చేయండి వీటిలన్నిటికీ ప్రేరణకి ప్రేరేపణకి ఎవరు కారకులు వాళ్ళే కారకులు అమ్మాయి తెల్లే ఇంకెవరు కారకులు అసలు ఇవాళ ఎలిగేషన్ చేయడానికి ఏముంది ఎలిగేషన్ అసలు చెప్పండి మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పి నిన్న మొన్న టీవీ ఛానల్స్ వాళ్ళ మదర్ చెప్పింది అని చెప్తున్నారు నేనైతే వినలేదు టీవీ ఛానల్ చూడలేదు మరి అట్లా చెప్పడం తప్పు కదా చెప్పడం తప్పు కదండి వస్తే వచ్చాడని చెప్పు నువ్వు ఎందుకు వచ్చాడు నీకు వాళ్ళకి సంబంధం ఏంటి గుడి వరకునే గుళ్ళో నువ్వు నీ కూతురు నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ గుళ్ళో పూజ చేసుకో దండం పెట్టుకుని అంతే అంతవరకునే ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి నువ్వు ఎందుకు ఎలా చేసే అవసరం బేసికల్గా మీరు అక్కడే మీరు ఆలోచన చేయండి మీరు మేము ప్రసంతా మొత్తం టోటల్ ప్రెస్ పిలవండి నేను మీ మేము నన్ను పిల్ల ఇవ్వలేదు మీలో మీకు సమాధానం అక్కడే దొరుకుతుంది కదా తాజా ఉదంతంతో సాయి కృష్ణ ఫాదర్ చెప్తుంది ఏంటంటే తమ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది ఖచ్చితంగా తమ కొడుకు తప్పే చేశాడు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు న్యాయం జరిగిద్ది అని చెప్పి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా తల్లిదండ్రులు పిల్లలపైన ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలని కూడా ఆయన ఒక సూచన అయితే చేస్తున్నారు